స్వాగతం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంకా చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా కురుక్షేత్ర యుద్ధానికి అంటే ఒక రకంగా రాజకీయ యుద్ధానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి దానికి సంబంధించిన రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి నిన్న మనం గమనిస్తే ఎన్డీఏ వర్సెస్ ఇండియా సో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ లో ప్రాంతీయ పార్టీలు అలాగే బీజేపీ ఒక కాంబినేషన్లో వారొక సమావేశం నిర్వహించారు అలాగే కాంగ్రెస్ నేతృత్వంలో పాటు మిగిలిన పార్టీలన్నీ కూడా ఇండియా ఐఎన్డీఐఏ సో ఇంకా చెప్పాలి అంటే గతంలో మనం యూపీ అలయన్స్ అనేవాళ్ళం ఇప్పుడు దాన్ని పేరు కూడా మార్చుకుని స్పష్టంగా దీన్ని ప్రతిపాదించారు మమత సూచించారు దానికి రాహుల్ ఆమోదించారు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేశారు ఇండియా ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ సో ఈ పేరే చాలా గమ్మత్తుగా ఉంది సో ఇండియా వర్సెస్ ఎన్డిఏ వర్సెస్ ఇండియా ఇక్కడ మనం ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం మనకి బీజేపీ ఎప్పుడు మాట్లాడినా కూడా బీజేపీ నాయకులు కానీ వీళ్ళంతా కూడా ఎక్కడన్నా సరే ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు అఖండ భారత్ అఖండ భారతదేశం అని మాట్లాడతారు పూర్తి స్థాయిలో భారతదేశం అంటే బీజేపీ పేటెంట్ కానీ మనం ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన స్టేట్మెంట్స్ చూసిన సందర్భాల్లో భారతదేశం అంటే ఎన్డీఏ ఎన్డీఏ అంటే బీజేపీ ఇట్లాగే మనం చూసాం కానీ మరి దాన్ని కౌంటర్ చేస్తున్నారో మరి ఆ ఆలోచనతో వారొక్క పేటెంటే కాదు ఇండియా అంటే అందరిది అన్న స్టైల్లో మరి ఆలోచన చేశారు ఒక గమ్మత్ అయిన పేరుతో అది కూడా ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ అని వీళ్ళు కూడా దానికి కౌంటర్ నామదేమో మరి మొత్తానికైతే ఎన్డీఏ వర్సెస్ ఇండియా కాంగ్రెస్ నేతృత్వంలోని మిగిలిన పక్షాలందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి కొత్త నామకరణం చేసి దానికి కూడా పదకొండు మందితో సమన్వయ కమిటీ వేసి వీళ్ళందరూ కూడా ఒక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లక్ష్యంగా బీజేపీని గద్దెదించడమే టార్గెట్ మోదీగా ఈ సమావేశం నిర్వహించారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్కి అంత ఆసక్తి లేదన్నట్టుగానే ఖర్గే మాట్లాడారు అలాగే ఈ భేటీకి సంబంధించి ఇటు ఏదైతే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కాంబినేషన్ వాళ్ళందరూ కూడా ఒక ఎక్కడా కూడా వాళ్ళలో వాళ్ళకి గతంలో జనరల్గా ఒక అలయన్స్ గ్రూప్ అంటే ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము ఎక్కువ మేము తక్కువ అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కానీ నిన్న మనం గమనిస్తే అలాంటి పరిస్థితి ఏమి కనిపించలేదు సో మనలో మనకి ఈగోలు వద్దని వాళ్ళు మాట్లాడుకున్నారు ప్రధానమంత్రిపై పదవిపై ఎవరు అనే తర్వాత చెప్తా ఉన్నారు సో లక్ష్యం మాత్రం బీజేపీని గద్దెదించడమే టార్గెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అధికారంలోకి రావడం సో గతానికి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక మార్పు అయితే ఎలయన్స్ గ్రూప్లో కనిపించింది ఇక ఎన్డీఏ విషయానికి వద్దాం సో బీజేపీ నేతృత్వంలో దాదాపుగా ముప్పై తొమ్మిది పార్టీలతో ఎన్డీఏ సమావేశమైంది కానీ ఇప్పటివరకు కూడా మనం గమనిస్తే ఎన్డీఏ మధ్యకాలంలో ఇలాంటి మీటింగ్ పెట్టలేదు సో బీజేపీ ప్రభుత్వమే మోదీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది అన్నట్టుగా అందరూ మాట్లాడారు కానీ ఇండియా అని ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఎన్డీఏ అయితే ఇక్కడ ఎన్డీఏలో కూడా ముప్పై తొమ్మిది పార్టీలు అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధికార పార్టీలు ఆ గ్రూప్కి సమావేశానికి వెళ్ళలేదు ఈ గ్రూప్ సమావేశానికి రాలేదు అలాగే టీడీపీ వెళ్ళలేదు జేడిఎస్ కానీ మజిలిస్ తటస్థంగా ఉంది ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో ఉంటుంది రెండు అధికార పార్టీలు అటు బీఆర్ఎస్ అయితే దేశకి నేత గద్దె దించడం లక్ష్యం అన్నారు మరి ఇటు అంటే ఇటు వెళ్ళలేదు సో అది అదొక ఆసక్తికర అంశం కానీ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు సో పవన్ కళ్యాణ్ కూడా మనం జాగ్రత్తగా మీటింగ్లో గమనిస్తే మోదీ గారు వెనకాలే ఉన్నారు సో ఆ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఏమిటనేది కాస్త స్పష్టంగానే కనిపించింది మొత్తంగా అయితే ఇటు ఎన్డీఏ గ్రూప్లో ఉన్న టీం కూడా మాట్లాడటం ఇండియా మీద కామెంట్ చేశారు సో దేశంలో అస్థిరతకే ఈ కూటమి వీళ్ళు ఎప్పుడు పౌర ప్రభుత్వాలను ఎలా పడగొట్టాలి ఎలా దించేయాలని ఆలోచిస్తారు కాబట్టి ఆ మైండ్ సెట్తో వాళ్ళు ఫామ్ అయ్యారు కాబట్టి అది సో ప్రభుత్వాన్ని పడగొట్టడమే దాని లక్ష్యం అంటూ వీళ్ళు కామెంట్ చేశారు ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సో వీళ్ళు ఇది ఒక పవర్ గేమ్ నిజంగా వైకుంఠ పాళిని తలపిస్తోంది మరి ఇందులో పాములు ఎవరు నిచ్చిన ఎవరెక్కుతారు ఎవరికి ఎందుకంటే పరమపద సోపానంలో అల్టిమేట్గా మనం చివరికి అధికారం దక్కించుకోవడమే లక్ష్యం కాబట్టి ఎవరు ఏం చేంజర్గా మారుతారు ఎవరు ప్రజలు ఎక్కువ శాతం ఆదరిస్తారు అన్నది ఒక అంశమైతే డెఫినెట్గా మనం తెలుగు రాష్ట్రాల మీద ఎన్డీఏ వర్సెస్ ఇండియా అన్నప్పుడు వీటి ప్రభావం ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరమైన అంశం ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఏవి కూడా అటు ఇటు వెళ్ళలేదు ఒక జనసేన తప్ప అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మీడియాతో మాట్లాడుతూ కలిసి బరిలోకి వెళతాము ఎందుకంటే ఇక్కడ పొత్తుల గురించి చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది సో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పనిచేస్తాయని నా విశ్వాసం అంటే ఆయన పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు కలిసే బరిలో ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఆయన ప్రయారిటీ అలాగే ఆయనకి ఇస్తున్న వాల్యూ కూడా నేను స్పష్టంగా కనిపించింది మొత్తంగా మనం గమనిస్తే ఈ వైకుంఠిపాళి పామునిచ్చిన ఆటలో ట్వంటీ ట్వంటీ ఫోర్ పవర్ గేమ్ చేంజర్ ఎవరు మారబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలపై ఈ రెండు కూటమల ప్రభావం ఎలా ఉంటుంది ఎవరిని ప్రజలు ఆదరిస్తారు ఎన్నంశాలు చర్చిద్దాం మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్